దయచేసి మళ్ళీ ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాము, ఆ డ్రోన్ ప్రకాష్ భాయ్, ఒక్క నిమిషం ప్రకాష్ భాయ్, అనా ఇంటర్ సీరియస్ గా చెప్తున్నా, ఫైనల్ వార్నింగ్. అక్కడ ఎవడో ఆపుతాడో ఆపాడు, లేకపోతే బుక్ చేసి ఎవరన్నా కానివ్వండి. అన్న దయచేసి అర్థం చేసుకోవాలా, పోలీసు వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు, ఇది పిఆర్ క్రియేషన్స్, ఈ డ్రోన్ ఆపాలి దయచేసి. ఒక్క నిమిషం అన్న ప్లీజ్, ఎందుకంటే మనం విజ్ఞప్తి చేసినప్పుడు మనం వినాలా, పర్మిషన్ లేదు మళ్ళీ అది కేసు బుక్ చేయాల్సి వస్తుంది అని ఒక సమాచారం చెప్తున్నారు. దయచేసి మళ్ళీ ఎవ్వరు కూడా డ్రోన్లు ఉపయోగించొద్దు, ఈ కార్యక్రమం అయిపోయే వరకు డ్రోన్ లేదు నా అక్కడనే, కానీ ఇక్కడ పర్మిషన్ లేదు, డ్రోన్లకు అనుమతి లేదు, అది దించేసేయాలన్న, దయచేసి కూడా దించేసేయాల. ఎమ్మెల్యే గారు సీరియస్గా చెప్తున్నారు, పోలీసు వాళ్ళ సూచనలు పాటించాలి. ఈ గ్యాలరీ ఎందుకో నిండుతలే అన్న, మరి ఆ కుర్చీలు ఎవరు కనిపిస్తలేవా? అది ఆ బారికేడ్ ఓపెన్ చేయండి. శేఖర్, సుజాత సౌండ్, శేఖర్ ఈ అరేంజ్మెంట్ చేసిన శేఖర్, దయచేసి లెఫ్ట్ సైడ్ చివర్లో ఉన్న ఆ బారికేడ్స్ ఓపెన్ చేయాలి కొద్దిగా. దయచేసి అన్న మీరు ఇవో మధ్యలో నిలబడ్డ వాళ్ళు చివరికి రండి, ప్లీజ్ రిక్వెస్ట్. వెనుక ఉన్న అమ్మలక్కల కనబడదు, మీరే అన్న రావాలి. ఆ డ్రోన్ అక్కడనే దించేసేయండి, రాజాపూర్ మండల్ రావాలి, రావాలి. ఆ డ్రోన్ అక్కడనే దించేసేయండి ప్లీజ్. ఇదిగోండి మనకు సీరియస్ గా చెప్తున్నారు, దయచేసి అన్న ఎందుకు వినపడట్లేదా మైక్? దయచేసి ఆ డ్రోన్ దించేసేయండి, దించేసేయండి, దించేసేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మళ్ళా డ్రోన్, మళ్ళా డ్రోన్ మాత్రం పైకి లేవద్దు, తర్వాత ఎవ్వరు కూడా బాధ్యులు గారు దానికి. ఈ బారికేడ్స్ ఓపెన్ చేసిండ్రు సారీ, ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాళ్ళు దయచేసి లెఫ్ట్ సైడ్ నుంచి, ఇగోండి ఇది కింద పడిపోయేటట్టుంది. దయచేసి అన్న, సీఎం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాదు, మనమే బారికేడ్ల మీద పడితే, మనం దొబ్బుతే మనకే ఈ కారం తక్కువగానే. ఇప్పుడు పోలీసు వాళ్ళతో చెప్పించుకునే పరిస్థితి మనది. ఇక వెనకాల చూడండి ఎంత బ్రహ్మాండమైన పబ్లిక్ ఉన్నారు, అక్కడ కూర్చోండి అన్న, కుర్చీలు ఉన్నాయి, వినాలే దయచేసి వినాలే. ఇగోండి ఇక్కడ ఏ మాత్రం డిస్టర్బెన్స్ జరిగినా పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, మనకు ఇబ్బంది. దయచేసి అర్థం చేసుకోండి, ఇక్కడ నిలబడ్డ వాళ్ళు ఎవ్వరు కూడా నిలబడొద్దు. ఆ మహిళలకు సీట్లు ఇవ్వండి అన్న, కొద్దిగా మహిళలకు సీట్లు ఇవ్వండి అమ్మ. మీరు ఆ లేడీస్ గ్యాలరీలకు పోండి తల్లి, పుణ్యం ఉంటుంది. లేడీస్ గ్యాలరీలకు వెనకాల ఖాళీ ఉంది, వెళ్ళండి ఒక్కసారి అందరు కూడా. జై తెలంగాణ అక్క, ఏమైంది? జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై లక్ష్మారెడ్డి అన్న, లక్ష్మారెడ్డి అన్న గారి నాయకత్వం, లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. మరి జడ్చర్ల పల్లెల మన లక్ష్మణ, ఈ గులాబీ దండు, గులాబీ జెండా కూడినటువంటి, జెండాతో కూడినటువంటి గజ్జల బండి ఏ రకంగా వస్తుందో తెలుసుకో ఒక్కసారి అందరు కూడా. మళ్ళా బతుకమ్మ, తక్కువ మంది ఆడతారు, ఎక్కువ ఏం కాదు. గల్లు 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 గజ్జల బండి, మన లక్ష్మణ సర్కార్ బండి, గల్లు 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 గజ్జల బండి, మన జల్ల లక్ష్మణ భవన బండి, గల్లు 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 గజ్జల బండి, మన జల్ల లక్ష్మణ సర్కార్ బండి, గల్లు 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 గజ్జల బండి, మన జల్ల లక్ష్మణ భవన బండి. ఓ రైతన్న కాసబోయి కదులన్నా, ఓ కూలన్న గులాబీ జగత్తన్న.
మన జడ్చర్లకి ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నెన్ని వేల కోట్ల నిధులు ఇవాళ జడ్చర్ల పల్లె నిండా ప్రగతి సిరులు కురిపించినటువంటి ప్రజా హృదయ బాంధవుడు మన లక్ష్మారెడ్డి అన్న గారు దయచేసి అన్న ఇగో ఈ మధ్యలో ఓ అన్నో మన దండు రామదండు కూసవారి అదేదే లక్ష్మణ దండు రావాలి ఇక్కడ రావాలి మీరు ముందు దయచేసి అవన్ కుర్చీలో మీరు నిలబడకండి మీరు కూడా ఈ ముందరది విఐపి గ్యాలరీ అని చెప్పండి అది బారికేడ్ మనం దొబ్బుకుంటే పోలీసు వాళ్ళు మన దగ్గరకు వస్తారు మనకే ఇబ్బంది నిలబడ్డ వాళ్ళు వెనకాలకి వెళ్ళండి అన్న దయచేసి ఇవాళ ఈ మధ్యలో లైన్ నిలబడ్డ వాళ్ళు ఎట్రాండి ప్లీజ్ రిక్వెస్ట్ ఇట్రావాలి ఎట్రాండి ఇటు వస్తే మీరు బ్రహ్మాండంగా ఆడాలి పాడాలి అసైదులు ఆడతారు ఆడరా ఆడతారా ఆడతారా జై తెలంగాణ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు జడ్చర్ల ఎప్పుడు కూడా సప్పగా ఉంటది అనేది ఒక నినాదం ఉంది మరి ఈరోజు చూపియాలో జడ్చర్ల తడాక ఏంది తెలంగాణ కోసం మొట్టమొదటి రాజీనామా చేసిన నాయకుని వెంట ఏ విధంగా ఉంటాం జడ్చర్ల గడ్డ అంటే తెలంగాణ కొరకు ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే రాజీనామా చేశాడు పడేసి వచ్చిండు కాబట్టి సభ మొత్తం మంచిగా ఉర్రూతలుగే విధంగా సభ ఉండాలి దయచేసి సహకరించాలి ప్లీజ్ రిక్వెస్ట్ ఓకే రైట్ ఓకే రావాలన్న మీరు రాని మన వాళ్ళందరూ కూడా అసైతులు ఆడాలి ఎవరు అందరు జడ్చర్లు మొత్తం ఓకేనా అసోయ్ అసోయ్ అంటే దూలే అనాలి అసోయ్ అనాలి ఓకే రైట్ ఎంతమందికి కేసీఆర్ పరిపాలన అంటే ఇష్టం ఒక్కసారి గుండె నిండుగా గులాబీ జెండా ఎత్తుపట్టాలి ఎత్తాలి ఎంతమందికి మా లక్ష్మారెడ్డి అంటే ప్రాణం హిమ్మతిస్తున్నారు కదా అందరూ అంతే కదా అసైదులహారతి కళ్ళ గజల గమ్మతి మన కేసీఆర్ రాకకు మనమంతా పబ్బతి ఓకే సార్ వస్తున్నాడు కాసేపట్లో బ్రహ్మాండంగా అందరం కూడా చప్పట్లతోటి ఈలలతోటి గోలలతోటి బ్రహ్మరథం పట్టాలి జడ్చర్లు అంటే తెలంగాణకి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి గడ్డ పదవిని త్యాగం చేసి తృణ ప్రాయంగా గడ్డిపోతలక్క ఎంచి నాకు తెలంగాణ ముఖ్యం నా జడ్చర్ల ప్రజల బాగోగులు ముఖ్యం అని చెప్పి తన పదవికి రాజీనామా ముఖాన ఇసిరి కొట్టినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ నేర ఈ జడ్చర్ల నేర మన లక్ష్మణ అడ్డ అందుకే ఒక్కసారి కూడా అందరూ ఎత్తాలి గులాబీ జెండా మరి ఇప్పుడే మన పాలమూరు ముద్దుబిట్ట ప్రజా గాయకుడు ఉద్యమ తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా బతికినటువంటి గౌరవ ఈ ప్రాంత అల్లుడు మన సాయి చందన్న గారు సతీమణి రజినక్క ఇప్పుడే వేదిక మీదకి ఇచ్చేయడం జరిగింది వారికి సాధారణంగా స్వాగతం సుస్వాగతం తెలియపరచుకుంటున్నా నిజంగా పాలమూరుకి ఇంత చరిత్ర ఉన్నదంటే ప్రపంచవ్యాప్తంగా లేబరు జిల్లాగా కరువు జిల్లాగా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి అదే జిల్లా ఇదే ప్రపంచం ఇదే పాలమూరు పాటతోటి ఇదే సాయి చందన్న పాటతోటి ఇవాళ తెలంగాణ అభివృద్ధిని అంబరానికి ఎత్తేలా చాటి చెప్పినటువంటి గొప్ప నేర ఈ నేర ఒక్కసారి ఒక్కసారి అందరు కూడా జోహార్ సాయి చందన్న ఓకే రైట్ ఓకే బ్రహ్మాండంగా అందరం కూడా మన కేసీఆర్ సార్కు పబ్బతి బట్టి జడ్చర్ల పల్లెకు ఆహ్వానించాలి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి అసైదుల్లాహారతి కళ్ళ గజల గమ్మతి బంగారు తెలంగాణకు మనమంతా హిమ్మతి
తొంభై ఏళ్ళు నిండిన ఇదే ఎట్లే గుర్తుంది చూడు బ్రహ్మాండంగా. ఇది కదా ఆనందం అంటే, ఇది కదా సంతోషం అంటే, ఇది కదా పరిపాలన అంటే, ఇది కదా అభిమానం అంటే. అరే వయసు మళ్ళీ మనసు గాలి మదన పడే ముసలకు, ఇవన్నీ కూడా ఎవరికి ఇష్టం ఉండదు. తెలంగాణ పల్లెల్లో కళ్యాణ లక్ష్మి వస్తుందంటే ఇష్టం ఉండదు ఎవరికి? ఎవరికి ఇష్టం ఉండదు? ఎవరికి ఇష్టం ఉండదు చెప్పాలి. కళ్యాణ లక్ష్మి అంటే ఇష్టం ఉండదు, షాది ముబారక్ అంటే ఇష్టం ఉండదు, ఇంటింటికి నల్ల నీళ్లు రావడం అంటే ఇష్టం ఉండదు, ముసలోళ్ళకి ఆసరా పెన్షన్ అంటే ఇష్టం ఉండదు, డబుల్ బెడ్రూమ్లు అంటే ఇష్టం ఉండదు, అన్నదాత రైతన్నకు రైతు బంధు అంటే ఇష్టం ఉండదు, రైతు చచ్చిపోతే రైతు భీమా అంటే ఇష్టం ఉండదు. కానీ మేము వస్తాం 3 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి అంటారు. ఇక ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎవరు కావాలి? మన బతుకు కోరేటువంటి గులాబీ జెండా కావాలా? బతుకులు ఆగం చేసేటువంటి పరాయి జెండా కావాలా? ఒకసారి గట్టిగా జెండాలు ఎత్తాలి, ఎత్తాలి, ఎత్తాలి. ఇది కదా జడ్చర్ల అడ్డ, లక్ష్మణ అడ్డ అంటే ఎత్తాలి. జై లక్ష్మణ, జై లక్ష్మణ, జై లక్ష్మణ, జై లక్ష్మణ. దయచేసి సీఎం గారు వచ్చినప్పుడు ఎవ్వరు కూడా ముందరికి రావద్దన్నా, నిలబడ్డ దగ్గర నుంచే అభివాదం చేయాలా. అది ఇప్పుడే ఎమ్మెల్యే గారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు మనకు చెప్తున్న సంగతి. దయచేసి సీఎం గారు వేదిక పైనకి వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ నుంచే అభివాదం చేయాలనేది సార్ యొక్క సూచన. దయచేసి ఈ రైట్ సైడ్లో మీరుంటే ముఖ్యమంత్రి గారికి మీరు కనిపించరు. అక్కడ మనం ఎంతసేపు పోలీసు వాళ్ళతోటి వాగ్వివాదం చేసినా వేస్ట్ అన్న. ఇది మన సభ, దయచేసి నాని అందరు కూడా అర్థం చేసుకోవాలా. దయచేసి యూతల సైడ్ వచ్చేసేయండి అన్న, మనం వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు. ఆ బారికేడ్లు పడితే కూడా వాళ్ళు, ఎందుకంటే ఇది మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. దయచేసి నాని ప్లీజ్, వాళ్ళు మన కోసమే, మనం వాళ్ళతోటి వాగ్వివాదం చేసిన, ఎందుకంటే ఈ రైట్ సైడ్ ఆ డిసిఎం ఆ జనరేటర్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ముందల పక్కలకు వచ్చేసేయాలా. ఎందుకంటే రైట్ సైడ్ ఉంటే కూడా ముఖ్యమంత్రి గారికి కనపడరు ఖచ్చితంగా. దయచేసి ఇంకా రైట్ సైడ్ ఎవ్వరు కూడా ఉండొద్దన్న.
ఎవ్వరున్న వేదిక ముందల పక్కలకు వచ్చేసేయాలి ఓకే ఓకే రైట్ ఒక్కసారి అందరూ కూడా మీరిద్దరు జై తెలంగాణ జై తెలంగాణ జై బిఆర్ఎస్ జై బిఆర్ఎస్ జై బిఆర్ఎస్ జై జై లక్ష్మణ జై లక్ష్మణ జై 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 టిఆర్ఎస్ గులాబీ జెండకు చెయ్యర సల్యూట్ నిజంగా ఈ తెలంగాణలో మనం బతుకున్నంత వరకు కూడా ఈ గులాబీ జెండా రుణం తీర్చుకోలేం ఇది వాస్తవం ఎవరు ఊహించలే ఎవరికి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎవరికి కూడా ఇష్టం లేవు కళ్యాణ లక్ష్మణ్ అంటే ఇష్టం లేదు షాది ముబారక్ ఇవ్వడం ఇష్టం లేదు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇష్టం లేదు ఎవరికి మరి ఎట్టుంది ఇలా కేసీఆర్ సారు ఎవరు అడగకుండా చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలను చూసి అలా వణుకు పుట్టింది బేజారయ్యిండ్రు ఎట్లా ఏమయ్యింది ఏమయ్యింది ప్రతిపక్ష పార్టీలకు మతి పోయింది తెలంగాణ తెలంగాణ గులాబీ జెండా మన కేసీఆర్ సారు నే భుజానెత్తుకొని చేపట్టినటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలను చూసి నిజంగా ఒక్కొక్కరికి మతి పోయింది ఏం మాట్లాడుతుర్రు ఏం చెప్తుండ్రు ఏం వాగ్దానాలు ఇస్తుర్రో అర్థం కావట్లేదు అందుకే మనం కూడా మరి ఆగం కావాల్సిన పని లేదు మనం అందరం కూడా బ్రహ్మాండంగా కేసీఆర్ సారు లక్ష్మారెడ్డి అన్న ఆధ్వర్యంలో వచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలతో చల్లా బతుకుతుంటే సందులోకి దూరుతారు ఆ లేనిపోని ఆ లేక కూతలు కూస్తారు ఎట్ట అంటాడు అక్కకు ఓ సీరంటాడు అన్నకు ఓ నోట్ అంటాడు తాగినంత కళ్ళు అంటాడు కీసనిండా పైసలు అంటాడు నమ్మి ఓట్లు ఎత్తి వంటే నవ్వులుగా తింటారు రో రాజన్న రాజీగా అందుకే ఎవరిని నమ్మాలి ఎవరికేస్తే ఏం జరుగుతుంది ఎవరికేస్తే ఏమొస్తుంది ఎవరికేస్తే మా కళ్ళల్లో ఆనందం నిండుతుంది అనేటువంటి ఆలోచన సోయి మనం అందరం కూడా కలిగి ఉండాలని చెప్పి మనవి చేసుకుంటూ ఏమయ్యింది ఏమయ్యింది ప్రతిపక్ష పార్టీలకు మతి పోయింది కేసీఆర్ పేరు వింటే మన లక్ష్మణ పేరు వింటే అనుకుడేంది రా బల బల ఏమయ్యింది ఏమయ్యింది ప్రతిపక్ష పార్టీలకు మతి పోయింది బల బల ఏమయ్యింది ఏమయ్యింది ప్రతిపక్ష పార్టీలకు మతి పోయింది ప్రాజెక్టులు కడుతుంటే ఫిగరు పుట్టెరా కళ్యాణ లక్ష్మితోటి కాక పుట్టెరా కళ్యాణ లక్ష్మితోటి కాక పుట్టెరా మన షాది ముబారక్ తో షాకు తగిలరా ఏమయ్యింది ఏమయ్యింది ప్రతిపక్ష పార్టీలకు మతిపోయింది ప్రతిపక్ష పార్టీలకు మతిపోయింది.
పోయింది, ప్రతిపక్ష పార్టీలకు మతి పోయింది. నేను ముఖ్యమంత్రి అని ఇంకో ఆయన ఇచ్చిండు. ఎట్టుంటది వాళ్ళ పీకులాట, వాళ్ళది వాళ్ళకే సోయి లేకుండా ఉంది పరిస్థితి. అరే ముఖ్యమంత్రి పీఠం కై పీకులాటరా, ముఖ్యమంత్రి పీఠం కై పీకులాటరా, హైకమాండ్ కాలగాడ బాగులాటరా, హైకమాండ్ కాలగాడ బాగులాటరా. సీటు వచ్చానంటే ఈడ దుంకులాటరా, ఎంత దుంకినా ఎంత ఎగిరినా ఏం చేసినా ఎన్ని పైసలు ఇచ్చినా ఎంత మందు ఏరులై పారించినా కానీ ఎక్కడుంటది మన ఓటు? ఎక్కడుంటది? ఎక్కడుంటది? గట్టిగా ఎత్తాలా జెండా ఎత్తాలి. ఎక్కడుంటది? గులాబీ జెండా గుండెలో ఉంటది. గులాబీ జెండాను మోసుకొస్తున్న కారు గుర్తు మన చేతిలో ఉంటది. ఒక్క గుద్దు గుద్దుతే సీటు గల్లంతని, సీటు గల్లంతని తెలిసినాక దేవులాటరా. ఏమయ్యింది ఏమయ్యింది, ప్రతిపక్ష పార్టీలకు మతి పోయింది. ఏమయ్యింది ఏమయ్యింది, ప్రతిపక్ష పార్టీలకు మతి పోయింది. ఎవ్వరు ఎన్ని రకాలుగా ప్రభు ప్రలోభాలు పెట్టినా సరే మన గుండెల్లో గులాబీ జెండా, మనం బతుకున్నంత వరకు మన దేహంలో ఊపిరి ఉన్నంత వరకు ఇవాళ గులాబీ జెండాను మన భుజాన మోసి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన భుజ స్కంధాల పైన ఉన్నది. అందుకే, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేపట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా ఈరోజు నా ఇంటికి రాలేదు, నా గడపకు రాలేదు, నాకు రాలేదు అన్నటువంటి ఏ ఒక్క మనిషి కూడా లేడు. ఉండడానా? ఉన్నాడా? ఎత్తాలే కదా మరి జెండా, ఎత్తాలే. జై లక్ష్మణ. ఇది జడ్జర్లు అంటే ఈ రకంగా ఉండాలి. మరి ఎట్లుంది అన్న తెచ్చిన పనులు? పారమూరు తొలి పొద్దువు నీవు, పౌరుషాల రణ బిడ్డవు నీవు, జడ్జర్లా జన బంధువు నీవే లక్ష్మణ. ఎగిరే గులాబీ జెండవు నీవు, కదిలే ప్రజల దండువు నీవు, పల్లె పల్లెలో పండుగ నీవే లక్ష్మణ. తెలంగాణ సంకెళ్లను తెంచగా చేసినవయ్యా సాహసం, ప్రత్యేక పోరాటానికి పురుడు పోసిన అనుక్షణం, జనం బలం నీకున్న ధనం నీ మంచితనం అవకదేవరం. నిజంగానా? ఇంత మంచి మనసున్న నాయకుడు భూతార్థం పెట్టి దేవులాడిన దొరకడు. నిజంగా వాస్తవం అది మీకు అందరికీ తెలుసు. అవునా కాదా అక్క? అవునా కాదా? ఎట్లా బ్రహ్మాండంగా అవుతున్నారు చూడండి బంగారు తల్లులు మొత్తం, ఎంత ఆనందంగా. ఇక చూడు ఎట్లా కదిలే యువసేన, కదిలే యువసేన లక్ష్మణ జనసేన, కదిలే యువసేన లక్ష్మణ జనసేన, కదిలే యువసేన లక్ష్మణ జనసేన, లక్ష్మణ జనసేన. గులాబీ కేతనమై ప్రతి పల్లెల ఎగిరేనా, గులాబీ కేతనమై ప్రతి పల్లెల ఎగిరేనా. పాలమూరు తొలి పొద్దువు నీవు, పౌరుషాల నీవే లక్ష్మణ, జట్టల్లా జన బంధువు నీవే.
నుంచి మాట్లాడితే ఆ వెనకాల పంట చేను వరకు కూడా ఎక్కడ గ్యాప్ ఉండొద్దు. దయచేసి రైట్ సైడ్ ఉన్న వాళ్ళు రైట్ సైడ్ ఆ స్క్రీన్ దగ్గర, డిసిఎం దగ్గర, అదేవిధంగా జనరేటర్ దగ్గర ఉన్న వాళ్ళు మీరు ముందల పక్కకు వస్తే సీఎం గారు కూడా మిమ్మల్ని స్ట్రైట్గా చూడొచ్చు అన్న. దయచేసి ఎగోడి మనం ముందల అక్కడ ఖాళీగా పెట్టుకొని పక్కకు నిలబడితే అది అర్థం లేకుండా అవుతుంది దయచేసి. ఎందుకంటే స్టేజ్ ముందల ఎంత మంది ఉన్నారో స్టేజ్ పక్కల సీఎం గారికి కనిపించకుండా అంత మంది ఉన్నారు. మనం ఇంత పెద్ద మీటింగ్కి వచ్చి సీఎం గారికి కనపడకుండా పక్కన నిలబడితే ఏం లాభం అన్న. దయచేసి అక్కడ ఆ రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ, స్టేజ్కి కుడి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ముందల పక్కన రావాలి. ఆ ముందల పక్కల ఆ చూడండి ఒక్కసారి అక్కడ కొంచెం ఖాళీగా అనిపిస్తుంది. మీకు మైకులు అంతవరకు వినిపిస్తాయి. అక్కడ కూడా స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కూడా మనకు సీఎం గారు వచ్చే వరకు ఇంకా మనకు 10 నుంచి 15,000 మంది ఇంకా కూడా వస్తున్నారు. మనకు సమాచారం ఉంది ఇంకా కూడా వాహనాల దగ్గర అక్కడనే ఉన్నారు. ఆ పార్కింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఒక 5-10 నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు సభావేదిక పైకి రావడం జరుగుతుంది. దయచేసి సభ మరొక్కసారి కోరుకుంటున్నాము. సభ అనేది ఎమ్మెల్యే గారు మాట్లాడేటప్పుడు, ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు మన అభిమానం ఏ విధంగా చాటుకుంటామనేది ఒక్కసారి యువకులందరూ కూడా లక్ష్మారెడ్డి గారి నాయకత్వం ఎందుకో ఆలోచనలో పడ్డారు అందరు కూడా. మరి ఇంత దూరం వచ్చిందే లక్ష్మణ్ను మనం బలపరచని ఇంకే. ఇంత దూరం వచ్చిందే జిల్లాలనే అత్యధిక మెజారిటీ జడ్చర్ల నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఇస్తాము అని చెప్పాను ఇంకే. మరి ఒక్కసారి మన గొంతులన్నీ కూడా ఒక్కసారి ఇన్ని 60,000 గొంతులు ఒక్కసారి అందరు కూడా లేద్దాము. లక్ష్మారెడ్డి గారి నాయకత్వం ఎందుకన్నా ఇంకా కూడా ఆలోచనలో పడ్డారు. మరి మా ప్రకాష్ అన్న పాటకు ఊపు వస్తలేదా? మరి ఎంత మంచిగా మన ప్రాంతం వ్యక్తి లక్ష్మారెడ్డి గారి నాయకత్వం.
కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ అన్న. వీళ్ళు ఏమనుకుంటారు అంటే, ఏ కేసీఆర్ సారా మేము ఏం అడగక ముందుకు అన్ని ఇస్తున్నాడు, ఏం అడిగినా సరే అడగపోయినా సరే మేము కాముగా కూర్చున్నా సరే సారు పెట్టేటువంటి ప్రతి కార్యక్రమం మా ఇంటికి వస్తే తలుపు తడుతుంది, ఒక లే తే తే అని చెప్పి తలుపు తడతా అని చెప్పి ఎవరేమంటలేరు. మీరు ఇట్లా ఉంటే వేరే వాళ్ళు కూడా వేరే రకంగా ఉంటారు. జడ్చర్లాలు గట్ల ఉండరు, ఎట్లా ఉంటారు నాయకుడు. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా రాజీనామా చేసి ఈ రోజు యావత్ తెలంగాణలోనే అందరికి ఆదర్శంగా ఉన్న నాయకుని యొక్క అభిమానులు మనమంతా. మరి ఒక్కసారి గట్టిగా ఇప్పుడు ప్రకాశ్ అన్న అంటాడు, ఒక్కసారి స్లోగన్లకు ఎవరైనా గాడగాడ నిద్ర పోతే నిద్ర కూడా లేస్తారు. ఎవరు వస్తున్నారు ఇప్పుడు మన దగ్గరికి, ఎవరు వస్తున్నారు సార్తో పాటుగా, ఇంకెవరు వస్తున్నారు? లక్ష్మణ్ వస్తున్నాడు. బద పెళ్లి బిడ్డడు బడుగు జనుల బాంధవుడు, ఎత్తాలే కదా మరి, ఆడాలి కదా అందరు కూడా. మన అన్నోళ్ళు ఇగో ఇక్కడ ఉన్న గ్యాంగ్, హలో మళ్ళీ ఆడాలి, ఉత్తా నిలబడితే సరిపోదు. ఓకే రైట్. బాధ పెళ్లి బిడ్డడు బడుగు జనుల బాంధవుడు, బతుకమ్మ పాట పాడాలి మేము ఆడాలని అంటున్నారు, అది లెక్క. రావణ సందనాలు ఈ పాట, ఈ పాట వింటే ఎవరు యాదకి వస్తారు? మన పాలమూరు ముద్దు బిడ్డ సాహిత్యం అన్న గుర్తుకొస్తాడు. యా వేదిక ఎక్కిన అమ్మలక్కల్ని ఆడించడానికి అన్న మా అన్నోళ్ళనందరినీ కూడా అసైదులు ఆడిస్తూ అంగరంగ వైభవంగా మరి మనందరితోటి గొంతు కలిపి పాడినటువంటి గొంతుక ఎట్లా ఉంటుండే? రావణ సందనాలు ఎన్నెల లక్ష్మణులకు వందనాలు. రావణ చందనాలు ఎన్నెల కేసీఆర్ కొందనాలు ఎన్నెల. రావణ చందనాలు ఎన్నెల కేసీఆర్ కొందనాలు ఎన్నెల. రావణ చందనాలు.
రైతు బంధు పథకం ఇచ్చి వెన్నెల మనల వెన్ను తట్టి లేపిండే వెన్నెలో వెన్నెలో రామణ సందనాలో వెన్నెలా కల్పనాలు వందనాలో వెన్నెలా రామణ చందనాలో వెన్నెలా లక్ష్మణకు వందనాలో వెన్నెలా రామణ సందనాలో వెన్నెలా కల్పనాలు వందనాలో వెన్నెలా రామణ చందనాలో వెన్నెలా కేసీఆర్ వందనాలో వెన్నెలా రామణ సందనాలో వెన్నెలా కేసీఆర్ వందనాలో వెన్నెలా సారుకారు సర్కారుకు వెన్నెలా మన లక్ష్మణకు ఓటేద్దాం.